దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించవలసిన బిడ్డలు దేవుని కార్యములు చూసిన వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మన పితరులు మన దేవుడు ఆశీర్వదించబడే దేవుని సన్నిధిని వారు మరసిపోయారు ఆయన సన్నిధిలో ఆరాధించడం మానివేశారు ఆయనకు దూపములు వేయటం మానివేశారు ఆయన సన్నిధిలో బలులు అర్పించడం మానివేశారు అనుదినము కూడా దేవాలయములో ఆ దీపస్తంభములు వెలిగించే ఆ దేవునికి అర్పణలు అర్పించడమే కాని ఆ దీపస్తంభములు ఆర్పివేసి దేవాలయము తలుపులను వారు మూసివేశారు దేవునికి స్తోత్రము అలలే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి శ్రమలకు నిందలకు ఆయన అప్పగించాడు బాధలకు కారణమయ్యన్న పరిస్థితిని ఒక్కసారి మనము ఆలోచన చేయండి మన ప్రవక్తను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కనుక మన దేవుడు శక్తివంతుడు కనుక మనము ఆయన సన్నిధిలో ఈ రోజు మనకు కలిగిన నింద అవమానము శత్రువుల చేత అనేక శోధనలకు గురియై అనేక నిందలకు మనము ఈ రోజు ఈ పరిస్థితిలో ఇంత అవమానానికి గురియై ఉన్న పరిస్థితిని ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోనండి దేవునికి స్తోత్రము అలల కనుక ఈ రోజు నా కుమారులారా మరి ఆయనకు పరిచర్య చేయుటకు దూపము వేయుటకు తన సన్నిధిని నిలుసుటకు తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్ములందర్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలలే కనుక దేవునికి కోపాన్ని పుట్టించాం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి దూరమైపోయి మనము సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి తమకిష్టమైన దైవమును ఆరాధించి కుటుంబాలలో అనేక శ్రమలు వేదనలు అగ్ని చేత కాల్చబడే పరిస్థితికి మనం దిగజారిపోయి ఉన్నామండి కుమారులారా కుమార్తెలారా ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి దేవునికి స్తోత్రము అరలయ మన దేవుడు శక్తివంతుడు కనుక మనలను నిలబెట్టుటకు మన మధ్యలో నివాసము చేయుటకు ఆయన మన కొరకు ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు కనుక మన మీదనున్న అవమానం మనకు కలిగిన కీడు మనకు కలిగిన శ్రమలను తిరిగి మరలా మనము వాటిని పోగొట్టుకుని మనలను మనమే కట్టుకుందాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2:17 వాక్యం చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2:17 చూడండి చూడండి మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును అమ్మా మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ఆయన మీకు ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులలో ఏకపట్టణస్థులనై దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరందరూ కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి స్తోత్రము అల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఆయన మరియు ఆయన మనలను
ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన ద్వారానే మనము ఉభయలుగాను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరవలసి ఉన్నది మరియు ఆయన వచ్చి దూరస్తులైన మనలను సమీపస్తులైన వారందరికీ కూడా ఆయన సమాధాన సంబంధమైన స్వార్తను మనకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా స్వార్త ద్వారా మీరు కట్టబడాలి దేవుడు ఇప్పుడు స్వార్త ప్రకటిస్తున్నాడు ఏమంటున్నాడు చెప్పండి ఇశ్రాయేలులారా మన పితరులు ద్రోహులై దేవుని సన్నిధికి పెడమొకము పెట్టుకొని పరిశుద్ధ దేవుణ్ణి విడిసి తమకు ఇష్టమైన దైవములను వారు ఆరాధించి ఇష్టము కాని దేవునికి ఇష్టము కాని క్రియలను చేసి నిందలకు శ్రమలకు వేదనలకు శాపమునకు గురియైపోయున్నారు కనుక తిరిగి మనలను మనం కట్టుకుందాం దూరస్తులుగా దేవుని సన్నిధికి చెదిరిపోయాం ఈ రోజు పరజనముగా ఉన్నాం ఆయన ఎవరో మనకు తెలియని వారిగా ఉన్నాం ఆయన అంటే మనకు తెలియని వారిగా ఈ రోజు మనం జీవిస్తున్నాం అంటే దేవుని సన్నిధిలో సమాధానాన్ని పోగొట్టుకున్నాం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం దేవుడు మనలను పరిపాలించి మన మధ్యలో నివాసము చేసి మనకు తోడుగా ఉన్న దేవుని సన్నిధిని మనం కోల్పోయాం ఈ రోజు అవమానాలు నిందలు శాపములు పడి ఉన్నాము అంటే ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేసుకోండి దేవునికి స్తోత్రము అలా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీరు గొప్పవారు కావాలని మీరు ఎంతో ఆలోచిస్తున్నారే కానీ మీకు వల కావటలేదు ఎందుకని కావటలేదు అంటే ఆ దేవుణ్ణి అడగనందున ఆయన మాట తప్పున నడవనందున సమాధానము లేదు కనుక మీరు దేవుని శక్తిని మీ మధ్యలో నివాసము లేదు కనుక మీకు రక్షణ లేదు కనుక మీ కష్టమంతా సిల్లి ఏమన్నా చెప్పండి సిల్లి సంచలో వేసిన సిల్లరవలే అయిపోతున్నది అంటున్నాడు కనుక ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు గొప్పవారు కావాలని కోరుకుంటున్నారు కానీ మీకు మిగిలేది ఏమీ లేదు కనుక మీ ప్రవక్తను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇశ్రాయేలులారా మన పితరులు ద్రోహులైనట్లుగా మనము దేవుని సన్నిధికి ద్రోహులుగా ఉండవద్దు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి కాబట్టి మీరు సమాధానమను బంధము చేత మీరు కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనితో ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకొనుచున్నాను దేవునికి స్తోత్రము అలలే కాబట్టి మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారు ఈ రోజు బంధువులలో లేదు స్నేహితులలో లేదు అలాగే దేవునితో కూడా మీకు సమాధానం లేకుండా అయిపోయి ఉన్నారు ఈ రోజు దేవుడు మనకు తన ప్రవక్త ద్వారా ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు నా బిడ్డలారా ఈ రోజు నిందలకు అవమానాలకు శ్రమలకు శాపములకు గురియైపోయిన మన స్థితిని ఒక్క మన దేవుడు శక్తివంతుడు కనుక మనలను నిలబెట్టుటకు మన మధ్యలో నివాసము చేయుటకు ఆయన మన కొరకు ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు కనుక మన మీదనున్న అవమానం మనకు కలిగిన కీడు మనకు కలిగిన శ్రమలను తిరిగి మరలా మనము వాటిని పోగొట్టుకుని మనలను మనమే కట్టుకుందాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 చూడండి మరియు ఆయన
वच्ची दूरस्तलाइन मीकुनु अम्मा मरियु आयन वच्ची आयन वच्ची दूरस्तलाइन मीकुनु दूरस्तलायुन्न मीकुनु समीपस्तलाइन वारिकिनी समीपस्तलाइन वारिकिनी समाधान सुवार्तनु प्रकटिंचेनु समाधान सुवार्तनु आयन मीकु प्रकटिंचेनु प्रकटिंचेनु आयन द्वाराने मनमु आयन द्वाराने मनमु उभयुलमु उभयुलमु ओका आत्मयंदु ओका आत्मयंदु तंड्री सन्निधिकी तंड्री सन्निधिकी चेरगलिगियुन्नामु चेरकलिगियुन्नामु काबट्टी मीलिका मीदटा परजनुलनु परजनुलनु परदेशुलनु परदेशुलै उंडक परिशुद्धुलतो परिशुद्धुललो एकपट्टणस्थुलनै देवुनि इंटिवारुनै उन्नारु क्रीस्तु येसे मुख्यमैना క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా అపొస్తలులను అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరందరూ కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా మార్చబడి ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు పరిశుద్ధవ దేవాలయమగునట్లు వృద్ధి పొందుచున్నది దేవునికి సోద్రము హల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఆయన ఆయన మనలను ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన ద్వారానే మనము ఉభయలుగాను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరవలసి ఉన్నది మరియు ఆయన వచ్చి దూరస్తులైన మనలను సమీపస్తులైన వారందరికీ కూడా ఆయన సమాధాన సంబంధమైన సువార్తను మనకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే సువార్త ద్వారా మీరు కట్టబడాలి దేవుడు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు ఏమంటున్నారు చెప్పండి ఇశ్రాయేలులారా మన పితరులు ద్రోహులై దేవుని సన్నిధికి పెడమొకము పెట్టుకొని పరిశుద్ధ దేవుణ్ణి విడిసి తమకిష్టమైన దైవములు వారు ఆరాధించి ఇష్టము కాని దేవునికి ఇష్టము కాని క్రియలను చేసి నిందలకు శ్రమలకు వేదనలకు శాపమునకు గురి అయిపోయి ఉన్నారు కనుక తిరిగి మనలను మనం కట్టుకుందాం దూరస్తులుగా దేవుని సన్నిధికి చెదిరిపోయాం ఈరోజు పరజనముగా ఉన్నాం ఆయన ఎవరో మనకు తెలియని వారిగా ఉన్నాం ఆయన అంటే మనకు తెలియని వారిగా ఈరోజు మనం జీవిస్తున్నామండి దేవుని సన్నిధిలో సమాధానాన్ని పోగొట్టుకున్నాం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం దేవుడు మనలను పరిపాలించి మన మధ్యలో నివాసము చేసి మనకు తోడుగా ఉన్న దేవుని సన్నిధిని మనం కోల్పోయాం ఈ రోజు అవమానాలు నిందలు శాపములు పడి ఉన్నాము అంటే ఒక్కసారి మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేసుకోండి దేవునికి స్తోత్రము అలా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీరు గొప్పవారు కావాలని మీరు ఎంతో ఆలోచిస్తున్నారే కానీ మీకు వల కావటలేదు ఎందుకని కావటలేదు అంటే ఆ దేవుణ్ణి అడగనందున ఆయన మాట తప్పున నడవనందున సమాధానము లేదు కనుక మీరు దేవుని శక్తిని మీ మధ్యలో నివాసము లేదు కనుక మీకు రక్షణ లేదు కనుక మీ కష్టమంతా సిల్లి ఏమన్నారు చెప్పండి సిల్లి సంచలో వేసిన సిల్లరవలే అయిపోతున్నది అంటున్నాడు కనుక ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు గొప్పవారు కావాలని కోరుకుంటున్నారు కానీ మీకు మిగిలేది ఏమీ లేదు కనుక మీ ప్రవక్తను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇశ్రాయేలులారా మన పితరులు ద్రోహులైనట్లుగా మనము దేవుని సన్నిధికి ద్రోహులుగా ఉండవద్దు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక
నాలుగో అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత మీరు కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనితో ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు బంధువులలో లేదు, స్నేహితులలో లేదు, అలాగే దేవునితో కూడా మీకు సమాధానము లేకుండా అయిపోయి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు తన ప్రవక్త ద్వారా ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు. నా బిడ్డలారా, ఈరోజు నిందలకు, అవమానాలకు, శ్రమలకు, శాపములకు గురి అయిపోయిన మన స్థితిని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి. కనుక మన పితరులు నడిచిన మార్గాలలో నడవకండి. వారు పరజనులయ్యారు, దేవుడికి దూరస్తులయ్యారు. దేవుడు పరిశుద్ధ దేవుణ్ణి విసర్జించి వారు అనేక నిందలకు, అవమానాలకు గురి అయి దేవుని నివాసముగా ఉండవలసిన మన యొక్క ఐక్యత బంధమును పోగొట్టుకుని వారేమయ్యారు చెప్పండి? దేవుడు సన్నిధులు పరజనులుగా అయిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రండి తిరిగి మన నివాసమును మన కట్టుకుందాం, మరలా పురాతనమైన మార్గాలలో నడుచుకుందాం, మేలు కలిగే మార్గము ఏదో అడిగి దానిలో మీరు నడుచుకునండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నా బిడ్డలారా, నా కుమార్తెలారా, కుమారులారా, ఎందుకు మీరు ఈరోజు ప్రయాసపడుతున్నారు, ఆశిస్తున్నారు, కానీ మీకేది దొరకటలేదు? కనుక మీ ఆలోచనలు ఒక్కసారి దేవుని తట్టు తిరగండి. ఆయన మీ కొరకు తన నివాసముగా కట్టుకున్నటకు చూడండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివి ఉన్నాం కదా, చూడండి అక్కడ 2:20 చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా ప్రతి కట్టడయు ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగునట్లుగా వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయముగా మీరందరూ మరలా కట్టబడుతున్నారు. దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. నా మందిరముగా మిమ్మల్ని అందరినీ కూడా పరజనులుగాను, నా సన్నిధికి దూరస్తులుగాను, నా సన్నిధికి దూరమైపోయి శ్రమలకు, వేదనలకు గురి అయిపోయిన నా కుమార్తెలారా, కుమారులారా, ఎంతకాలం మీరు ఆ శోధనకు గురి అయి ఉంటారు? తిరిగి రండి, మీ ప్రవర్తన ఒకసారి సరిచూసుకునండి. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా తన నివాసముగా ఏర్పాటు చేసుకున్నటకు, పరిశుద్ధ ఆలయముగా కట్టుకున్నటకు మనందరి విషయంలో ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం అందరము ఆయన ఆలయముగా ఉండాలి, ఆయన శరీరముగా ఉండాలి. మనమందరము కూడా మనము దేవుని యొక్క నివాసములై ఉండాలి. నా నివాసాలు ఎక్కడున్నాయంటే మనమే పరిశుద్ధమైన నివాసములుగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అంటాడు. లేదా పాడైపోయిన, శిథిలమైపోయిన స్థితిలో మనము ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు
కాబట్టి మీరు సమాధాన సంబంధమైన ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఇప్పుడు మీరు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా పిలిసిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని సాత్వికముతో ఇప్పుడు నా సన్నిధిలో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను కోరుకొనుచున్నాను అంటున్నాడు కనుక మిమ్మలను పిలిచిన పిలుపు ఎంతో శక్తివంతమైనది నా మందిరముగా నా నివాసముగా మీరు ఉండాలి ఇప్పటి వరకు శ్రమలే పడ్డారా వేదనలే అనుభవించారా మరణాలే జరిగినయా కరువులే వచ్చినయా అలాగే మీరు ఏ విషయంలో పడిపోయిన వారుగా ఉన్నారో ఈరోజు ఆ ప్రాకారములన్నిటినీ కూడా సువార్త ప్రకటించి పరిశుద్ధ ఆలయముగా కట్టుటకు మనము ఇప్పుడు ఆ సువార్తకు లోబడితే ఆ సువార్త విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా ఉంటే దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కట్టడానికి ఆశీర్వదించడానికి తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఇప్పుడు ఆయన కట్టగలిగిన దేవుడు పడిపోయిన గుడారాలను చెదరిపోయిన వారిని ఈ లోకములో ఆయన సన్నిధికి వచ్చిన వాడు నీతిమంతుడనే వాడు ఎవడు లేడు అందరూ త్రోవ తప్పిన వారే అందరూ ఏకముగా చెదరిపోయిన వారే అందరూ దేవుని సన్నిధిలో దూరమై పరిశుద్ధతను పోగొట్టుకుని అపవిత్రులుగా వారు జీవించేవారే వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు నివాసముగా కట్టుకోవాలి అని మన మీదకి వచ్చిన నింద మనము ఇప్పుడు పరజనులుగాను ఆయన సన్నిధికి ద్రోహులుగాను ఆయనను అపహాసం చేసేవారిగా ఉన్నాం ఇప్పుడు తిరిగి మనలను మనము కట్టుకుందాము రండి అని ఆయన మనలను పిలుస్తున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు అంట ఆయన చూడండి యూదాపత్రిక 1:19 చూడండి యూదాపత్రిక 1:19 చూడండి ఇట్టివారు ప్రకృతి సంబంధులను అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయుండి భేదములు కలగచేయువారై ఉన్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు అట్టి వారు ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారు ఎలా ఉన్నారు చెప్పండి వేదములను కలగ చేస్తున్నారంట ఆత్మ లేని వారు దేవుని భయము లేని వారు దేవుడండి భయభక్తులు లేనివారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క పిలుపు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి భయభక్తులు లేనివారిగా ప్రవర్తిస్తున్నారు వారు వేదములు కలగచేస్తున్నారు అట్టి వారే మీరు ఉండకండి దేవునికి స్తోత్రము అలా కనుక 20వ వచనములో ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో మీరు నిలబడినట్లుగా కాచుకొని ఉండండి మిమ్మలను మీరు కట్టుకొనండి మిమ్మలను మీరు కట్టుకునే అవకాశం మీకే ఇచ్చాడు మనలను మన తల్లిదండ్రులు కట్టరు మన రక్త సంబంధికులు కట్టరు మనలను మనమే కట్టుకోవాలి మన పితరులు దేవునికి సన్నిధికి ద్రోహం చేశారు దూరమైపోయారు
వారు దేవుని సన్నిధి నుంచి అనేకమైన కీడులు వారి మీదకి రప్పించుకున్నారు కానీ కుమారులారా కుమార్తెలారా ఈ రోజు మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి ఆయనకి పరిచర్య చేసే కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి మిమ్మల్ని అందర్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ పిలుపునకు లోబడిన వారై దేవుని చిత్తములో నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కట్టర్తాడంట ఎలా కడతాడు చెప్పండి ఆయన నివాస స్థలముగా మిమ్మల్ని కట్టుకుంటాడు ఆయన నివాస స్థలముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు పరిశుద్ధాత్మలో మీరు నిలబడతారు అలాగే ఈ లోకములో ఏ త బలహీనమైన తలంపులలో మరలా ఎన్నడు పడిపోకుండా ఏ శ్రమలకు గురి కాకుండా నీ జీవితాన్ని నీ కాపురాన్ని నీ కుటుంబాలను నీ ఇరుగు పొరుగు వారిని కట్టి అధికారాన్ని నీకు దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మీరు కట్టుకోవాలి అంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి ఆయన చిత్తములో ఎప్పుడైతే నిలబడి ఉన్నామో ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనలను మనం సమర్పించుకున్నామో మన పితరుల ఆచారాలు కాదు మన పితరుల యొక్క సాంప్రదాయాలు కాదు ఈరోజు కుమారులారా కుమార్తెలారా నీ తల్లిదండ్రులు నాకు ద్రోహం చేశారు కానీ మీరు మిమ్మల్ని నేను పిలుస్తున్నాను దేవునికి స్తోత్రము అలా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కనుక పిలుపునకు లోబడిన వారై వినయ విధేయతలు కలిగిన వారై సంపూర్ణ వినయ విధేయతతో ఆయనకు మీరు లోబడి ఉండండి దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనందరిని పిలుస్తున్నాడు పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి కనికరము కలిగిన దేవుడు మనలందరిని కూడా మరలా పిలిచి మన మీద ఉన్న నింద మన మీద ఉన్న శాపం మన కుటుంబం మీద ఉన్న ఆ యొక్క నింద అవమానాలు తొలగించి ఆయన నివాసముగా కట్టుకోవటానికి మనలను పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలా కనుక ఆయన పరిశుద్ధ నివాసముగా మనం ఉండాలి అని ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మరి మన యందు దేవుడు సంతోషిస్తాడు నా బిడ్డలారా మీకు ఏది కావాలో అడగండి అది ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు అనేక లోపాలతో ఉన్నాం ఏదో చేస్తున్నాం ఆయన అడగకుండా ఆలోచన చేస్తున్నాం గొప్పవారు కావాలనుకుంటున్నాం వారు ఎంతో ఆశపడి విత్తుతున్నారే కానీ వారు పడిన కష్టము సిల్లి సంచిలో వేసిన జీతము వలె ఉన్నది అని అగ్గైలో దేవుడు తెలియపరుస్తున్నాడు నీ కష్టం అంతా పోతుంది నీ ఆలోచనలన్నీ వ్యర్థమైపోతున్నాయి నీకు ఇచ్చిన సమయం అంతా పోతుంది ఒక్కసారి నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచన చేసుకో నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఆయన సువార్త నీకు సమాధాన సంబంధమైన సువార్త నీకు ఇప్పుడు ప్రకటింపబడుతూ ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక ఈ సువార్తకు లోబడిన వారు శ్రద్ధ కలిగిన వారై పిలుపునకు లోబడితే తప్పకుండా దేవుడు వారిని ఏర్పరుచుకుని వారి నివాసములు ఆశీర్వాదముగా చేయడానికి దేవుడు మన కొరకు తన చేతులను సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలా దేవుని వాక్యము దీవించునుగాక